హాయ్ అండి మిల్క్ మైసూర్ పాక్ చేస్తున్నాను దాని తయారీ విధానం చూద్దాం వీడియో పెట్టడం కొంచెం లేట్ అయింది అది ఎందుకు నేను చెప్తాను దీని తయారీ విధానంలో ముందుగా మనం మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు వరకు మిల్క్ పౌడర్ తీసుకోవాలి అదే కప్పుతో ఒక కప్పు పంచదార అలాగే మరొక అర కప్పు అంటే కప్పు పంచదార అది ములిగేటట్టుగా నీళ్లు పోసి మరిగించుకోవాలి ఈ లోపల మనం ఏ కప్పుతో మిల్క్ పౌడర్ తీసుకున్నాము అదే కప్పుతో ఒక కప్పు వరకు నెయ్యి మరొక అర కప్పు వరకు నూనె తీసుకోవాలి ఈ రెండు ఒక బౌల్లో వేసి కొంచెం కరిగేటట్టుగా మరిగించుకుంటే సరిపోతుంది ఇదే విధంగా మీరు రెండు కావాలంటే నూనెతో అయినా చేసుకోవచ్చు లేదా మొత్తంగా నెయ్యితో అయినా సరే చేసుకోవచ్చు ఇప్పుడు ఈ కరిగించిన నెయ్యిని దీనిలో వేసి బాగా కలుపుకుందాం ఇదంతా కలిసేటట్టుగా కలిపి ఇలా మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇది బుడగలుగా వచ్చేటట్టుగా మరిగింది కదా ఇప్పుడు దీంట్లోకి ఈ మిల్క్ పౌడర్ మిశ్రమాన్ని వేసుకొని బాగా కలపాలి మనకి ఇక్కడ ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు అది బుడగలుగా వచ్చింది కదా మరుగుతూ అలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పాకం మనం నెయ్యితో పాటుగా కలిపిన మిల్క్ పౌడర్ అన్నీ కలిపి బాగా కలిసేటట్టుగా మరిగించుకోవాలి కలుపుతూ చూసారా అది బాగా ఉడికింది కాబట్టి మనం కలిపిన నెయ్యి పైకి తేలింది డైలీ కూడా మళ్ళీ కూడా అది పీల్చుకోవాలి ఇప్పుడు ఇలా ఈ విధంగా మొత్తంగా పీల్చుకున్న తర్వాత మళ్ళీ మరొకసారి నెయ్యి వేసుకొని మళ్ళీ ఉడికించుకోవాలి మనం అలా కంటిన్యూస్గా కలుపుతూనే మాత్రమే దీన్ని మరిగించుకోవాలి ఇప్పుడు ఇది కూడా పూర్తిగా లోపలి ఇది కూడా లోపలికి బాగా పీల్చుకున్న తర్వాత మరొకసారి వేసుకుంటున్నాను ఇది కూడా మొత్తంగా బాగా లోపలికి పీల్చుకునేటట్టుగా అయ్యే వరకు మనం దీన్ని అలా కలుపుతూ ఉడికించాలి ఇది మొత్తంగా నేతిలోనే ఉడుకుతుంది మిగతా నెయ్యి కూడా వేసేసాను అంటే నేను త్రీ బ్యాచెస్గా వేసాను ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇలా రెడీ అయిపోయింది ఇలా ప్యాన్కి సెపరేట్ అవుతున్నప్పుడు మనం కావాలంటే చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా ఇదంతా బాగా సెపరేట్ అవుతుంది కదా ప్యాన్కి మనకి రెడీ అయిపోయినట్టే దీంట్లో నుంచి ఒక చిన్న ముద్ద తీసి ఇలా బాల్ చుడితే మనం ఏ షేప్లో చేస్తే ఆ షేప్లో వచ్చేటట్టు అయితే మనకి మిల్క్ పాక్ అనేది రెడీ అయిపోయినట్టే ఇప్పుడు దీన్ని మనం పక్కన నీరు రాసుకుని దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా స్పాచ్లతో మొత్తంగా స్ప్రెడ్ చేసుకొని కాసేపు చల్లారినిద్దాం ఒక వన్ అవర్ ఉంటే బాగా చల్లారిపోతుంది తర్వాత దాన్ని మనం పీసెస్గా నచ్చినట్టు కట్ చేసుకోవచ్చు అలాగే వీడియో పెట్టడం లేట్ అయిందని చెప్పాను కదా ఎందుకంటే టూ ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ అయితే నేను పెడదామనేసి అని అనుకున్నాను కానీ తగ్గుతూనే ఉన్నారు వస్తూ ఉన్నారు సో ఇంక ఇప్పుడు అనమాట ఇప్పుడు దీన్ని మనం ముక్కలుగా కట్ చేసుకుందాం టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి చూడండి చాలా బాగుంటుంది అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిగతా నా వీడియోల కోసం అంతేనండి స్వీట్ అయితే చాలా చాలా యమ్మీగా ఉంది మీకు చూస్తుంటేనే తెలుస్తుంది స్ట్రక్చర్ అయినా టేస్ట్ అయినా కలర్ అయినా ఎంతో చాలా బాగున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్